नमस्कार ना पेर गंगादास लोकल न्यूज़ वार्ता को स्वागत मुंदुगा मुख्यांशालु चूद्दाम జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు పరీక్షా కేంద్రాల్లో కలెక్టర్తో పాటు అధికారుల తనిఖీలు తప్పుల తడకగా దిక్సూచి బోర్డులు దారి తప్పుతున్న ప్రయాణికులు బాన్సువాడ పట్టణంలో భారీ దొంగతనం రూపాయలు 30 లక్షలతో చోరుల పలాయనం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తుందని ఆందోళన కలెక్టరేట్ వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా పదవ తరగతి పరీక్షలు సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి జిల్లాలో పరీక్షల కోసం 153 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు మొదటి రోజు 22424 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 273 మంది గైర్హాజరయ్యారు కలెక్టర్తో పాటు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు పదవ తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమవగా తొలి రోజునే కలెక్టర్ నారాయణ రెడ్డి పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కేంద్రంలోని మానిక్ భవన్ పాఠశాలతో పాటు కాకతీయ హైస్కూల్ ఎగ్జామ్ సెంటర్లను సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు విద్యార్థుల హాజరు సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్నపత్రాలను తెచ్చారా లేదా అన్నది సీసీ కెమెరా ఫుటేజీల పరిశీలన ద్వారా నిర్ధారణ చేసుకున్నారు పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి అందుబాటులో ఉందా లేదా అని గమనించారు ఎగ్జామ్ హాల్లోకి ఎవరైనా సెల్ ఫోన్లు స్మార్ట్ వాచ్లతో వచ్చారని కలెక్టర్ స్వయంగా పలువురు విద్యార్థులను తనిఖీ చేశారు ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని సూచించారు ఎక్కడ కూడా కాపీయింగ్కు ఆస్కారం ఉండకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కాపీయింగ్ కు పాల్పడితే మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ చేయాలని నిర్వాహకులను కలెక్టర్ ఆదేశించారు పరీక్షలు ముగిసేంత వరకు కూడా ఎంతో అప్రమత్తతతో పకడ్బందీగా విధులు నిర్వహించాలని సూచించారు ప్రశ్నపత్రాలను తప్పనిసరిగా తగిన పోలీసు బందోబస్తు మధ్య కేంద్రాలకు తరలించాలని ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా పూర్తి పారదర్శకంగా పక్కాగా పరీక్షలు జరిపించాలని ఆదేశించారు కలెక్టర్ వెంట పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ నితిన్ మల్లేశం తదితరులు ఉన్నారు ఇదిలా ఉండగా గత 2 సంవత్సరాల నుండి కరోనా ప్రభావంతో 10వ తరగతి పరీక్షలు రాయాలని పరిస్థితులు నెలకొనగా ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలు జరగడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు గత సంవత్సరం కరోనా ప్రభావంతో ఇంటర్నల్ మార్కులతో పాస్ చేశారని ప్రస్తుతం తాము కష్టపడి చదివి మెరిట్ నిరూపించుకుంటామని విద్యార్థులు పేర్కొన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సంతోషం వ్యక్తం చేశారు మాక్లూర్ మండలం మాందాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని లక్మాపూర్లో ఏర్పాటు చేసిన దిక్సూచి బోర్డు ప్రయాణికులను తప్పుదోవ పట్టిస్తోంది అధికారులు చేసిన ఈ పనికి బాటసారులు దారి తప్పిపోతుండటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారుల నిర్లక్ష్యం సిబ్బంది అవగాహన రాహిత్యం వెరసి బాటసారులను గందరగోళంలో పడేస్తున్నాయి ఇటీవల మాక్లూర్ మండలంలోని మాందాపూర్ నుంచి గాలిబ్ నగర్ వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులు ముగిశాయి చివరి ఘట్టంగా అధికారులు రోడ్డు వెంబడి దిక్సూచీలు ఏర్పాటు చేశారు అయితే ఈ దిక్సూచి బోర్డుల ఏర్పాటు సమయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది స్పష్టంగా తెలుస్తోంది సిబ్బందికి సైతం అవగాహన లేకపోవడంతో దిక్సూచి బోర్డులు ప్రయాణికులను తిప్పి తిప్పి తిప్పలపాలు చేస్తున్నాయి మాందాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని లక్మాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన రోడ్డుపై ఏర్పాటు చేసిన దిక్సూచి బోర్డుపై బాణం గుర్తు తప్పుగా ఉంది వెంకటాపూర్ క్రాసింగ్ నుంచి మాందాపూర్ ధర్మవరం వైపు వెళ్లాలనుకునే బాటసారులు లక్మాపూర్ నాగమ్మాలయం వైపు నూతనంగా వేసిన బైపాస్ వెంబడి వెళ్లాల్సి ఉంటుంది అయితే లక్మాపూర్ బైపాస్ క్రాసింగ్ వద్ద దిక్సూచిపై బాణం గుర్తు ఈ మార్గంలో కొత్త వారికి తప్పుదారి పట్టించేలా ఉంది అధికారులు స్పందించి దిక్సూచిని సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో భారీ చోరీ జరిగింది దొంగలు సుమారు 30 లక్షల రూపాయల వరకు నగదు ఎత్తుకెళ్లారు బాన్సువాడ పట్టణంలోని చైతన్య కాలనీలో తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ సంఘటన చోటు చేసుకుంది ఇంటికి వేసిన తాళం వేసినట్లే ఉంచి పక్కా ప్లానింగ్ ప్రకారం దొంగలు 30 లక్షల నగదు ఎత్తుకెళ్లారు బాధితుడు రిటైర్డ్ హెడ్ మాస్టర్ నాగేశ్వరరావు కోటగిరి మండలం ఎక్లాస్పూర్ గ్రామంలో బంధువుల శుభకార్యానికి వెళ్లి వచ్చే సమయంలోనే ఇంట్లో చోరీ జరిగింది తన అల్లుడు రాములు సొంత ఊరిలో ఉన్న పొలం అమ్మగా వచ్చిన డబ్బులను ఇంట్లో దాచి ఉంచినట్లు బాధితుడు వాపోయారు దొంగలను పట్టుకుని తమ డబ్బులను ఇప్పించాలని బాధితుడు కోరుతున్నారు పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు నిన్న దినం మొత్తం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని రాత్రి 10 గంటలకి బాన్సువాడకి వచ్చాం బాన్సువాడకి వచ్చిన తర్వాత డోర్ దగ్గరికి వెళ్తే ఆ తాళము మొత్తం కూడా ఒట్టిగా కొండికి తగిలిచ్చింది మరి 9 లివర్స్ సంబంధించినటువంటి కీ కూడా మొత్తం తీసేసినట్టుగా ఉంది డోర్ తీసుకొని లోపలికి వెళ్ళగా మరి మేము దాదాపుగా 30 లక్షల రూపాయలు 29 లక్షల 40 వేల రూపాయలు మరి మేనా జిల్లాలో ఉన్నటువంటి ఆ పొలాన్ని 1 ఎకరం పొలాన్ని అమ్మగా 30 లక్షల రూపాయలు వచ్చినాయి ఆ 30 లక్షల రూపాయలని ఇక్కడ ఏదైనా ప్లాట్ కానీ
ఏదైనా భూమి గాని కొనడానికి ఆయన డిసైడ్ చేసుకొని అది ఇంట్లో తెచ్చి పెట్టడం జరిగింది. మరి ఇది ఈ అమౌంట్ అంతా కూడా మరి దొంగలు పాలైపోయింది. మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు తగిన చర్య తీసుకొని మరి మా అమౌంట్ని రికవర్ చేసి ఇవ్వగలరని కోరుకుంటున్నాను. ఈరోజు ఉదయం 2 గంటల సందర్భంలో వీరగంధం నాగేశ్వరరావు ఆయన రిటైర్డ్ గెస్ట్ హెడ్ మాస్టర్ చైతన్య కాలనీలో నివాసం నైట్ ఫోన్ చేయడం జరిగింది స్టేషన్కి. ఇంట్లో వాళ్ళ ఇంట్లో దొంగతనం అయిందని నిన్న 9:30 మార్నింగ్ టైంలో ఈ కోటగిరి దగ్గరలో ఉన్న విలేజ్కి బంధువుల విలేజ్కి మ్యారేజ్కి వెళ్ళారు. 9:30 టైంలో సాయంత్రం వచ్చి 10 o'clock చూసుకునేసరికి లాక్ బ్రేక్ అయితే అవ్వలేదు, లాక్ జస్ట్ లాక్ ఓపెన్ చేసి ఉంది. ఇంట్లోకి వెళ్ళి చూడగా మీరు ఇంట్లో అంటే మిగతా ఏది కూడా డిస్టర్బ్ అవ్వలేదు, కానీ బెడ్రూమ్లో సెల్ఫ్ పైన ఉన్న ఒక బ్యాగ్. కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకటరాములు అన్నారు. 333 సరుకులను రద్దు చేసి ఉపాధి హామీలో మెరుగైన పద్ధతులను అమలుపరచాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనుల్లో మెరుగైన పద్ధతులను అమలు చేసి కార్మిక చట్టాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏషాల గంగాధర్, పెద్ది వెంకటరాములు మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తమ స్వార్థ ప్రయోజనాలకు కలం పొడుతూ ఖతం చేయాలని భాజపా పన్నాగం పన్నుతోందని ఆరోపించారు. కేంద్ర సర్కార్ కుట్రకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలి కానివ్వమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత డిసెంబర్ నుండి పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వానికి దేశ ప్రజలు, సంపదను సృష్టించే కార్మికులు, అన్నంపేట రైతాంగం కంటే కార్పొరేట్ సంస్థల యాజమాన్యంపైనే ఎక్కువ ప్రేమ ఉందని విమర్శించారు. అందుకే వ్యవసాయ రంగంలో యంత్రాల ప్రవేశం వలన వ్యవసాయ పనులు తగ్గాయని అన్నారు. 2005లో పోరాటం సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రను కేంద్ర ప్రభుత్వం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తీవ్రతరమైన ఎండల్లో ఉపాధి హామీ కార్మికుల ప్రాణాలు పోయినా పర్వాలేదనేలా మోడీ ప్రభుత్వం వ్యవహరించడం సమంజసం కాదని విమర్శించారు. పనిచేస్తున్న ఫోటోలు SMS ద్వారా అప్లోడ్ చేయాలని సూచిస్తూ ఉపాధి పని క్షేత్రాల్లో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోగా వ్యవసాయ కార్మికుల ప్రాణాలతో చిలకాట మారుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 333ను వెంటనే రద్దు చేయాలని, ఉపాధి హామీ చట్టాన్ని రక్షించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గంగాధర్, ఉపాధ్యక్షులు హుస్పూర్ లింగం, BKMU జిల్లా గౌరవ అధ్యక్షులు కమలాపురం రాజన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి బొంబాయి గంగన్న, సాయిలు తదితరులు సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఏ సంబంధం లేకుండా అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్ర చేస్తూ ఉన్నది. కొమ్మను లేక పొగబెట్టినట్టు 333 సర్కులర్ తీసుకొచ్చింది. ఎండాకాలం అయినందున ఈ ఎండలకు తట్టుకోలేని పరిస్థితుల్లో కనీసం బయటికి వెళ్ళొద్దని ప్రభుత్వ అధికారులు, ఆరోగ్య శాఖ వాళ్ళు చెప్తా ఉంటే 333 సర్కులర్ ప్రకారం 2 పూటలా పనిచేయాలని చెప్తా ఉంది. అంతేకాదు నూతన హాజరు విధానం తీసుకొచ్చారు. ఆ బస్టర్ల పేర్లు చెప్తలేవు, సమాచారం పోతలేదు, హాజరు పడట్లేదు, పనికి వచ్చినోళ్ళకి హాజరు పడట్లేదు, పనికి రాని వాళ్ళకి హాజరు పడతా ఉన్నాయి. ఈ పాత పద్ధతిని కొనసాగించాలి, పే స్లిప్పులు ఇవ్వాలి, బ్లూ ప్రింట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు 200 రోజులు పనిదినాలు పెంచి 600 రూపాయల కూలీ ఇవ్వాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవట్లేదు, తీసుకుంటామని చెప్పినప్పటికీ వాళ్ళని పనులకు రాలే ఇవ్వట్లేదు. వాళ్ళని విధుల్లోకి తీసుకుని వారితో పనిచేయించాలి, మేట్లతోటి కూడా పనిచేయించాలి, ఫోటో తీసి అప్లోడ్ చేసే విధానాన్ని రద్దు చేయాలి, అలాగే పట్టణ ప్రాంతాలలో కూడా ఉపాధి హామీ పథకాన్ని పెట్టాలి. ఈ మధ్యకాలంలో పట్టణాలలో మున్సిపాలిటీలలో చుట్టుముట్టున్న గ్రామ పంచాయతీలు చేరినాయి కాబట్టి ఆ గ్రామ పంచాయతీలను కూడా ప్రజలకు కూడా ఉపాధి హామీ పథకాన్ని రద్దు. బాల్కొండ సొసైటీలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. సొసైటీలో అక్రమాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, దానికి బాధ్యులైన అధికారులపై, పాలకులపై విచారణ జరిపించి రైతులకు న్యాయం చేయాలని ఆయన పేర్కొన్నారు. మోర్తార్ మండల కేంద్రంలోని ప్రజానిలయంలో ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో బాల్కొండ సొసైటీలలో ఎన్నో అక్రమాలు వెలుగు చూసినా మంత్రి ప్రశాంత్ రెడ్డి మౌనంగా ఉండిపోయారని, వారు చేసే అక్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. నియోజకవర్గంలో నియంతృత్వం జరుగుతుందని ఆరోపించారు.
రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. అన్ని సొసైటీల పరిధి నుండి రైతులు కొనుగోళ్ల నుండి డిపాజిట్ల వరకు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వారి సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సునీల్ సేనా నాయకులు పాల్గొన్నారు. గత 3-4 రోజుల క్రితం బాల్కొండ సొసైటీ అధ్యక్షుడిపైన నిధుల దుర్వినియోగం జరిగిందని బాల్కొండ ఎస్ఐ గారు విలేకరుల సమావేశం పెట్టి ఆ యొక్క విషయాన్ని తెలియజేశారు. వెంటనే దానికి మేము వ్యతిరేకం కాదు, ఖచ్చితంగా ఎక్కడ నిధులు దుర్వినియోగం అయితాయో అక్కడ వాళ్ళని శిక్షించాల్సిందే అని మేము ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క సాంఘిక మాధ్యమాల ద్వారా మా యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. నేను చేసిన దాన్ని విమర్శగా భావించినటువంటి అక్కడ సొసైటీ ఉపాధ్యక్షులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇలా మంత్రి ప్రమేయం ఏమి లేదని కూడా వివరణ ఇవ్వడం జరిగింది. మేము మరొకసారి ఖచ్చితంగా చెప్తున్నాం, మంత్రికి వాటా పోతున్నానని నేను ఎక్కడ కూడా విమర్శించలేదు. మంత్రి గారికి నా నిజాయితీ ఉంటే బాల్కొండ సొసైటీ ఒకటే కాదు, బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని సొసైటీలలో కూడా వెంటనే ఆడిట్ చేపించి ఎవరు దుర్వినియోగం పాల్పడ్డా వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది అని కూడా మేము నొక్కి చెప్పడం జరుగుతుంది. గత అనేక పర్యాయములుగా గత 3 సంవత్సరాల నుంచి ప్రతి సొసైటీలో అక్రమాలు జరుగుతున్నాయి. మంత్రి గారు మీరు దృష్టి పెట్టండి, రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరించేటప్పుడు కూడా అనేక అక్రమాలు జరుగుతున్నాయి. కర్తా రూపంలోనైతేనేమి, అమాలి వసూలు చేసేటప్పుడు అయితేనేమి, అక్కడ బరదన సంచులకైతేనేమి, అనేక రకాలుగా రైతులను ఇబ్బంది చేస్తున్నారు. ఆర్యవైశ్య సంఘం సెంట్రల్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. సంఘం అధ్యక్షుడిగా పద్మ శివప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిజామాబాద్ నగరంలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సెంట్రల్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా పద్మ శివప్రసాద్, కార్యదర్శిగా సిఎస్ హరీష్, కోశాధికారిగా పి మారుతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖా దేవేంద్ర గుప్తా, మూడ నాగభూషణం గుప్తా హాజరయ్యారు. 2 సంవత్సరాల పాటు పద్మ శివప్రసాద్ ఆర్యవైశ్య సంఘం సెంట్రల్ అధ్యక్షునిగా కొనసాగుతారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు శివప్రసాద్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అధ్యక్షునిగా అవకాశం ఇచ్చినందుకు సెంట్రల్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆర్యవైశ్య సంఘం సెంట్రల్ ద్వారా భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ నిజామాబాద్ కార్యదర్శి బ్రాహ్మణపల్లి బాలదాస్, వాసవి క్లబ్ మాజీ అధ్యక్షులు పార్సి విజయ్ కుమార్, పి లక్ష్మీకాంత్, డాక్టర్ సురేష్, పి కృష్ణ, ఆర్యవైశ్య సంఘం సెంట్రల్ కార్యాలయ సభ్యులు పాల్గొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో బోధన్ సివిల్ జడ్జ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వేసవి కాలంలో పేద ప్రజలకు నిత్యాన్నదానం నిర్వహిస్తున్న సాయిబాబా ఆలయ వ్యవస్థాపకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎడపల్లి మండల కేంద్రంలో గల సాయిబాబా ఆలయంలో ఆదివారం బోధన్ సివిల్ జడ్జ్ అపర్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. చదువులో అత్యధిక ప్రతిభ కనబరిచి అతి చిన్న వయసులోనే సివిల్ జడ్జిగా నియమితులు కావడం ఎంతో సంతోషకరమైన విషయమని సాయిబాబా ఆలయ వ్యవస్థాపకులు వెంకటేశ్వర శర్మ అన్నారు. చిన్ననాటి నుండి ఉన్నతమైన ఆశయాన్ని ఏర్పరచుకుని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని చెప్పారు. సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సివిల్ జడ్జిని వెంకటేశ్వర శర్మ సత్కరించారు. కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించడం సాధ్యమేనని నిరూపించిన సివిల్ జడ్జిని యువత ఆదర్శంగా తీసుకోవాలని సందర్భంగా ఆయన సూచించారు. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడుతూ ప్రజల్లో భక్తి భావన పెంపొందించేందుకు కృషి చేస్తున్న వెంకటేశ్వర శర్మ చేపడుతున్న పనులు అభినందనీయమని అన్నారు. అనంతరం ఆలయ పూజారికి 10,000 ఆర్థిక సహాయాన్ని సివిల్ జడ్జి అందజేశారు. బోధన్లో గత సంవత్సరం పైనుండే పనిచేస్తున్న ఇక్కడికి సాయిబాబా గుడికి రావడం మొదటిసారి. శర్మ గారి ద్వారా ఇక్కడ రావడం జరిగింది. ఆయన ఇలాంటి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరెన్నో చేయాలని, ఆ బాబా ఆశీస్సులు మనందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. బోధన్ కోర్టులో అపర్ణ మల్లారి అపర్ణ గారు గత సంవత్సరం క్రితం నుంచి ఇక్కడ డైరెక్ట్ అపాయింట్మెంట్ బోధన్కే వచ్చారు. వారు వచ్చి కొంత కాలం ట్రైనింగ్ తీసుకొని ఇండిపెండెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో పేరు వింటున్నారు, కానీ ఒకసారి పోయి ఆహ్వానించాలని, ఈ ఏదో భగవంతుడు ఆజ్ఞించకుండా ఏదైనా కుదరదని మొన్న నాకు పోవాలని తటస్థత జరిగింది. అమ్మ రామాలయంకి వెళ్దాం, మీరు చూడలే కదా. తర్వాత అలాగే సాయిబాబా మందిరంలో
कार्यक्रम जरूत अन्न प्रसाद कार्यक्रम रोजू जो सारी बाबा दर्शन मेरू अन्न प्रसाद कार्यक्रम में पागंटे बास्ते बहुत वेंटने वार अंगीकरण तरह वाल नागार अम्मगार आज वो हाईकोर्ट अडवकेट वारे अम्मा की तोड़गा उठर चयस आम जडी पोस्ट रावे चला आनंददायक विषय इंका भविष्य वाली चला उ टेस्ट रास्तर दादाप हाईकोर्ट जडी वरक पे अवकाश है भगवंत वाली की आशीर्वचन बाबा आशीर्वचन इवाली इंका उन्नत स्थाई रेड्डी ऐक्य वेदिक आध्र्यन इन जगे रेड महासंग्राम सभा को तरली दरपल्ली मंडल में राष्ट्र प्रचार कमिटी चेयरमैन बागारेड्डी रेड्डी कुलस्थुक पील రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు అయ్యేలా పోరాటం చేయాలని ఆయన అన్నారు. దర్పల్లి మండలంలో దుబ్బాకతో పాటు అన్ని గ్రామాల్లో రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ భాగారెడ్డి ఆధ్వర్యంలో రెడ్డి సభ పోస్టర్ ఆవిష్కరణ ఆహ్వాన పత్రిక రెడ్డి కులస్థులకు అందజేశారు. ఈ నెల 27న జరిగే రెడ్డి మహాసంగ్రామ సభకు హైదరాబాద్కు రెడ్డి కులస్థులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ సందర్భంగా మేక భాగారెడ్డి మాట్లాడుతూ రెడ్డి కులస్థులందరూ కలిసి రెడ్డి మహాసంగ్రామ సభను విజయవంతం చేయాలని అన్నారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. రెడ్డిలకు రిజర్వేషన్ కల్పిస్తే భావితరాల భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. రెడ్డిలందరూ ఐక్యంగా కలిసి పోరాడాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో రెడ్డి కులస్తుల దరపల్లి మండల అధ్యక్షుడు కల్లడి గంగారెడ్డి, రెడ్డి కులస్తులు కోతి శేఖర్ రెడ్డి, దోర్ల సంతోష్ రెడ్డి, రఘుపతి రెడ్డి, హరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దుబాక రెడ్డి సంఘ సోదరులకు నమస్కారం తెలియజేస్తూ నా పేరు మేక బాగారెడ్డి, రెడ్డి సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్. ఈ నెల 27న జరిగే మహాసంగ్రామ సభకు రావాలని ఈ రోజు దుబ్బాక విలేజ్ కి వచ్చి మా రెడ్డి సంఘ సభ్యులను కోరడమైనది. వాళ్ళకి ఆహ్వాన పత్రిక ఇచ్చి పోస్టర్ ఆవిష్కరణ చేశాం. ఈ సభ ఎందుకోసం అంటే మనం ఒక 10 డిమాండ్లతోని 2014 నుంచి మనం పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో మనం ఒక 2 డిమాండ్లు మాత్రమే నెరవేర్చుకున్నాం. ఒకటి ఈడబ్ల్యూసి, ఒకటి రైతు ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షలని మనం డిమాండ్ చేశాం. ప్రభుత్వం మనకు 5 లక్షలు మాత్రమే శాంక్షన్ చేసింది. ఇప్పుడు అది పథకం నడుస్తుంది. అదే విధంగా రెడ్డి కార్పొరేషన్ కావాలని చెప్పి మనం ఈ పోరాటం ఈ నెల 27న జరిగే ఈ పోరాటంకి సంఘ సభ్యులు రావాలి. ఈ 2000 కోట్లతోని కార్పొరేషన్ ఇట్లా ఏర్పాటు చేస్తే మన భవిష్యత్తు రాబోయే కాలానికి పిల్లలకు బాగా భవిష్యత్తు బాగుంటుంది. అలాగే ఈ కార్పొరేషన్ నుంచి ఒక ట్రాక్టర్ కొంటే ఇవాళ 10 లక్షల రూపాయలు ఉంటే కార్పొరేషన్ నుంచి 4 లక్షల రూపాయలు సబ్సిడీ తీసుకోవచ్చు. 6 లక్షల రూపాయలు కడితే మాత్రమే మనకు ట్రాక్టర్ వస్తుంది. దీనికోసం మనం పోరాటం చేస్తున్నాం. అదే రైతు బీమా, అదే 50 సంవత్సరాలు నిండిన రైతుకు 5000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి, అట్లే ఉచిత విద్యా వైద్యం, ఈ విషయాల మీద మన పోరాటం. శ్రీ సత్యసాయి సేవా సమితి భక్తులు గ్రామ సేవలో భాగంగా వాడిలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. అనారోగ్య సమస్యలు ఉన్న వారికి పరిశీలించిన వైద్యులు ఉచితంగా మందులు అందజేసి ఆరోగ్య సలహాలు ఇచ్చారు. దర్పల్లి మండల పరిధిలోని వాడి గ్రామంలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ముందుగా శ్రీ సత్యసాయిబాబా చిత్రపటానికి పూలమాలలు వేసి సేవకులు భక్తులు జెండావిష్కరణ చేశారు. అనంతరం సత్యసాయి భజన కీర్తనలు ఆరోపించారు. పాల వికాస్ పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సత్యసాయి బోధనలను గుర్తు చేసుకున్నారు. అనంతరం మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి వచ్చిన వృద్ధులకు అనారోగ్య సమస్యలు ఉన్న వారికి, కంటి చూపు, చెవి, ముక్కు, దంతవై సమస్యలు ఉన్న వారికి డాక్టర్లు పరీక్షలు నిర్వహించారు. 120 మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు. కంటి సమస్యలు ఉన్న వారికి అద్దాలు ఉచితంగా అందజేశారు. భక్తులకు పరీక్షల కోసం వచ్చిన వారికి సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నేషనల్ కోఆర్డినేటర్ కృష్ణకుమార్, స్టేట్ మెడికల్ ఇన్ఛార్జ్ దత్తప్రసాద్, స్టేట్ గ్రామ సేవా ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, సత్యసాయి సేవకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే పోటీ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో నిరుద్యోగ యువత ఉద్యోగాలను అందిపుచ్చుకునేందుకు ఏసీఈ ఇంజనీరింగ్ అకాడమీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ జిల్లాల వారీగా సిలబస్ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని అకాడమీకి చెందిన వరకుమార్ చెప్పారు. జిల్లా యువత ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఆయన సూచించారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రగతి నగర్ లో గల మున్నూరు కాపు సంఘంలో ఏసీఈ ఎడ్యుకేషనల్ అకాడమీ హైదరాబాద్ వారి సౌజన్యంతో శిక్షణ తరగతులకు చెందిన అవగాహన సదస్సును మార్కెటింగ్ హెడ్ వరకుమార్ పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 10 సంవత్సరాల తర్వాత ఇటీవలే పోటీ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల చేసిందని చెప్పారు. టీఎస్పీఎస్ సి గ్రూప్ 1, 2, 3, 4 యువతకు చక్కటి అవకాశం వచ్చిందని, లక్ష్యంతో చదివితే విజయం సొంతమవుతుందని ఈ సందర్భంగా వివరించారు. ఏసీఈ గ్రూప్ ఇన్స్టిట్యూషన్ సిఎండి ప్రొఫెసర్ గోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ 100కి 100% ఉద్యోగాలను పొందేందుకు క్రమశిక్షణతో కూడిన శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.
సదవకాశాన్ని యువత సద్వినియోగపరచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శిక్షణ తరగతుల సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్ రాజు సంతోష్ సైతర్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు దాసరి వర్మా. నేను ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ హైదరాబాద్ ఎడ్యుకేషనల్ అకాడమీ హైదరాబాద్లో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. సో మేము ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి ఇచ్చేస్తున్నాము నిజామాబాద్లో. సో ఏంటి ఆ ప్రోగ్రామ్ అంటే, ఇప్పుడు ప్రజెంట్ మన తెలంగాణ స్టేట్ కొత్తగా ఫామ్ అయిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత వస్తున్న పెద్ద నోటిఫికేషన్స్లో టీఎస్పీఎస్సీ అండర్లో గ్రూప్స్ అనే ఎగ్జామ్కి ఒక ప్రత్యేకత ఉంది, అది అందరికీ తెలుసు. దానికోసం చాలామంది అభ్యర్థులు ఇన్ని రోజుల వరకు 10 సంవత్సరాలుగా వెయిట్ చేసిన అభ్యర్థులతో పాటు కొత్తగా ఈ మధ్యకాలంలో పాస్ అవుట్ అయిపోయిన, డిగ్రీ కంప్లీట్ చేసుకున్న, బీటెక్ కంప్లీట్ చేసుకున్న గ్రాడ్యుయేషన్ ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఎదురు చూస్తున్న ఈ తరుణంలో ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్, ఈ గ్రూప్స్ అనే దాని మీద అవేర్నెస్, అంటే వాటికి అవగాహన సదస్సు లాగా, వాటికి కావాల్సిన ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఏంటి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళకి ఒక మోటివేషన్ లాగా, యువతకి ఎంతోమంది నిరుద్యోగులు ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఇట్లాంటి నోటిఫికేషన్ యువతకి ఒక ఔత్సాహికంగా అంటే ప్రోత్సాహకరంగా ఉండాలి అని చెప్పి మేము తలంచుకుని ఈ ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ చేయాలి. సో ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ గత 25 సంవత్సరాలుగా ఎంతోమంది విద్యార్థులు తీర్చిచ్చింది ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో దాంట్లో భాగంగా గ్రూప్స్ అనే ఈ ఎగ్జామ్స్కి అండర్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటారు. సో దీంట్లో ఈ భాగంగా మా యొక్క ఈ 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఇన్స్టిట్యూట్గా మా యొక్క బాధ్యతగా సోషల్ కాజ్గా అనుకుని ఒక ఫ్రీ మెగా సెమినార్ నిజామాబాద్లో ఈరోజు మేము ఇక్కడ కండక్ట్ చేస్తున్నామండి. సో దగ్గర దగ్గర మేము ఆర్మూర్, అట్లాగే నిర్మల్, అట్లాగే డిచ్పల్లి, అట్లాగే బోధన్, అట్లాగే నిజామాబాద్, ఆదిలాబాద్ వరకు కూడా మేము ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి సంక్షేమ పథకాలను అమలు చేయాలని తెలంగాణ మ్యాట్రిమోనియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి ఇక్రముద్దీన్ అన్నారు. పండుగకు సంబంధించిన ఇఫ్తార్ విందుల కోసం కోట్ల రూపాయల నిధులు వెచ్చించకుండా బడ్జెట్లో 12% నిధులు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన కోరారు. ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వ దావతే ఇఫ్తార్ రంజాన్ తోపాలు వద్దని, బడ్జెట్లో 12% నిధులు రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మ్యాట్రిమోనియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇక్రముద్దీన్, సమీనా బేగం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముస్లింలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని హైదరాబాద్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించడం జరిగిందని చెప్పారు. ఈ సమావేశంలో తీర్మానం ఆమోదించి కార్యాచరణను రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. 2022-23 వార్షిక బడ్జెట్లో మైనారిటీ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం 1740 కోట్లు కేటాయించిందని, రాష్ట్రంలో 14% జనాభా ఉన్న మైనార్టీలకు ఇంత తక్కువ బడ్జెట్ను కేటాయించడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ను 5000 కోట్లకు పెంచాలని డిమాండ్ చేశారు. మైనార్టీల సంక్షేమానికి సప్లాన్ ఏర్పాటు చేయాలని, వక్బోర్డుకు జ్యుడిషియల్ పవర్ కల్పించాలని పేర్కొన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో పేద ముస్లింలకు 12% కోటా అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మిరాజ్ అహ్మద్, షేక్ మోసిన్, ఆరిఫ్ తదితరులు మేమేమో పేదోళ్ళం, మేము సంబంధాలు పెడతాం, మీరు దీనికి ఏమంటారో నాకు తెలుగులో అయితే చెప్పరాదు. మరి మ్యారేజ్ బ్యూరోలు ఉన్నాయి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి, మా సార్ ప్రెసిడెంట్ ఇక్రముద్దీన్ సార్, నేనేమో వైస్ ప్రెసిడెంట్ని. మేమేమో సార్కి ఏం అపీల్ ఇచ్చినామంటే మాకు ఇండ్లు లేవు, మేము పేదోళ్ళము, మాకు హెల్త్ కార్డ్ లేదు, ఇంకా మాకేమో చాలా ఇబ్బందులు ఉన్నాయి. మేము కిరాయి ఇళ్ళలో ఉంటున్నాం, వేల కొద్దీ కిరాయాలు ఉన్నాయి, మాకు కట్టదందుకు ఇబ్బంది అవుతుంది. మాకు డబల్ బెడ్రూమ్లు కానీ, ఇంకా హెల్త్ కార్డ్స్ కానీ, ఇవన్నీ శాంక్షన్ సార్ చేయాలా అని మేము అపీల్ ఇస్తున్నాం సార్, రిక్వెస్ట్ చేస్తున్నాం కేసీఆర్ సార్ తోటి మా పేదోళ్ళకు కూడా కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది. మీ 1 లక్ష కొద్దీ డబ్బులు ఇస్తుండ్రు సార్, మసీదులలో వేస్తుండ్రు, అట్టిస్తుండ్రు, ఇటిస్తుండ్రు, మాకు కూడా కొంచెం చూసుకుంటే బాగుంటుంది సార్ అని అపీల్ ఇస్తున్నాం, వేరేదేం లేదు సార్. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎం శివకుమార్, పీవైఎల్ జిల్లా నాయకులు రాజన్న డిమాండ్ చేశారు. నిరుద్యోగ విద్యార్థుల సమస్యలపై ప్రగతి భవన్ ముట్టడికి వెళ్లిన పీడిఎస్యు పీవైఎల్ కార్యకర్తల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని వారు చెప్పారు. ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎం శివకుమార్, పీవైఎల్ జిల్లా నాయకులు రాజన్న సోమవారం నిజామాబాద్ నగరంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పన, విద్యారంగ సమస్యలు, ప్రైవేట్ యూనివర్సిటీల రద్దుపై పీడిఎస్యు పీవైఎల్ ఆధ్వర్యంలో చలో ప్రగతి భవన్ కార్యక్రమం నిర్వహించడానికి వెళ్లిన సందర్భంగా అక్రమ అరెస్టులు చేసి ఎక్కడికక్కడ నిర్బంధించడం తగదని అన్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మాట ఇచ్చిన కేసీఆర్ నేడు రాష్ట్రంలో 190,000 ఉద్యోగాలు ఉన్నాయని ప్రకటించి నేటికీ అమలు చేయకుండా జాప్యం చేయడం శోచనీయమని అన్నారు.
విద్యార్థి యువజన సంఘాలు ఆందోళన చేస్తే నిర్బంధాన్ని ప్రయోగించడం సిగ్గుచేటు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఉద్యోగాల కోసం బలిదానం చేసిన విషయాన్ని మర్చిపోయి నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకున్నా చలించడం లేదని అన్నారు. అరెస్టు చేసిన యువజన విద్యార్థి కార్యకర్తలను నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో ఉపాధ్యక్షులు మోహన్ శంకర్ గంగాధర్ మల్లేష్ రాజు తదితరులు పాల్గొన్నారు. నాయకుల్ని రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న నాయకుల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. రాత్రికి రాత్రి ఇళ్లలోకి వెళ్ళి కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. వీళ్ళని వెంబడే విడుదల చేయాలని ప్రజా సంఘాల ద్వారా తెలుపుతున్నాము. అలాగే ఏదైతే ఇవాళ ఎంతోమంది పీజీ పిహెచ్డీ చేసుకొని రోడ్ల మీద తిరుగుతున్న స్టూడెంట్స్, అసలు ఈ స్టూడెంట్స్ ఇప్పటి వరకు కూడా ఉద్యోగం కల్పించడం లేదు. ఆ ఉద్యోగాన్ని భర్తీ చేయాలన్నదే పీడిఎస్ పీవైఎల్ నాయకులు ఇలా ప్రగతి భవన్ ముట్టడి చేస్తే మీరు అరెస్ట్ చేయడం సరైంది కాదు. ఒక శాంతియుతంగా కార్యక్రమాన్ని తీసుకొని అక్కడ మెమోరాండం ఇద్దామని అక్కడ వెళ్తే మీరు అరెస్ట్ చేశారు, ఇది సరైంది కాదు. మీరు ఉద్యోగాలు నింపక ఇవాళ మేము వ్యతిరేకంగా మాట్లాడితే వారిని మేము అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి తక్షణమే ఈ పదవ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మాక్లూర్ మండలంలో మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. మండలంలో మొత్తం 6 పరీక్షా కేంద్రాలు ఉండగా 591 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంది. మొదటి రోజు 2 విద్యార్థులు గైరాజరైనట్లు ఎంఈఓ రాజగంగారెడ్డి చెప్పారు. పదవ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ పరీక్షలు మాక్లూర్ మండలంలో మొదటి రోజు ప్రశాంతంగా కొనసాగాయి. మండల పరిధిలోని ప్రభుత్వ ప్రైవేటు యాజమాన్య పాఠశాల అన్నింటిలో కలిపి మొత్తం 610 మంది పదవ తరగతి విద్యార్థులు ఉన్నారు. వీరి కోసం మండల వ్యాప్తంగా 6 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మాక్లూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పరీక్షా కేంద్రంలో 150 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేశారు. మదనపల్లిలో 86, గుత్పలో 59 మంది, మాణిక్ బండర్లో 100 మంది, దాస్నగర్ శ్రీచంద్ర స్కూల్లో 123 మంది, కల్లడిలో 65 మంది విద్యార్థులు పరీక్ష రాసేలా అధికారులు ఏర్పాటు చేశారు. 591 మంది మాక్లూర్ మండల పరిధిలోని పరీక్షా కేంద్రంలో పరీక్ష రాస్తుండగా కొత్తపల్లి గుంజరి పాఠశాలలకు చెందిన 19 మంది విద్యార్థులు నందిపేట మండల పరిధిలోని ఐలాపూర్ స్కూల్లో పరీక్షలకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. సోమవారం తొలి రోజు పరీక్షకు మండల పరిధిలో 591 మంది హాజరు కావాల్సి ఉండగా 589 మంది విద్యార్థులు హాజరయ్యారు. మాక్లూర్లో ఒకరు, మదనపల్లిలో మరొకరు, మొత్తం 2 విద్యార్థులు గైరాజరైనట్లు ఎంఈఓ రాజగంగారెడ్డి తెలిపారు. మండల వ్యాప్తంగా ఉన్న పరీక్షా కేంద్రాల్లో పలు ఏర్పాట్లను ఎంఈఓ పర్యవేక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోయే పదో తరగతి పరీక్షల్లో మాక్లూరు మండలంలో 6 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 6 సెంటర్లలో మదన్పల్లి, జెడ్పిహెచ్ఎస్ మదన్పల్లి, జెడ్పిహెచ్ఎస్ మాణిక్ బండార్, జెడ్పిహెచ్ఎస్ గుత్ప, జెడ్పిహెచ్ఎస్ కల్లడి, జెడ్పిహెచ్ఎస్ మాక్లూర్ మరియు ప్రైవేట్ పాఠశాల శ్రీచంద్రాల్లో ఈ పరీక్షా కేంద్రాలు నిర్వహించబడుతుంది. జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వుల ప్రకారం, రాష్ట్ర అధికారుల ఉత్తర్వుల ప్రకారం ఈ 6 సెంటర్లలో కూడా ఆఫీస్ రూమ్లో సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. సిఎస్లకు డీఓలకు కూడా డీఓ గారు మరి పైనుంచి డిఎస్సి తరఫున ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి క్వశ్చన్ పేపర్ కూడా సీసీ కెమెరాల సమక్షంలోనే ఓపెన్ చేయాలి. పరీక్ష యొక్క సమయ సారి 9:30 గంటల నుంచి 12:45 నిమిషాల వరకు నిర్వహించబడుతుంది. కానీ విద్యార్థులందరూ కూడా కనీసము 30 నిమిషాల ముందు వాళ్ళ సెంటర్కి చేరుకొని వాళ్ళ వాళ్ళ రూమ్లలో కూర్చోవలసిందిగా విద్యార్థులకు కూడా తెలియజేయడం జరిగింది. తర్వాత సిఎస్లందరికీ కూడా, స్థానిక పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు కూడా వేసవి తీవ్రత దృష్ట్యా మంచినీటి వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఏఎన్ఎంలను ఎమర్జెన్సీ మెడికల్ అవసరాల కొరకు ఏఎన్ఎంలను కూడా ఉంచాల్సిందిగా చెప్పడం జరిగింది. తర్వాత ప్రతి పరీక్షలన్నీ కూడా పకడ్బందీగా నిర్వహించడానికి విద్యాశాఖ తరఫున ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పరీక్షా కేంద్రంలో పరీక్ష నిర్వహణకు సంబంధించిన వ్యక్తులు తప్ప వేరే వారు ఎవరు కూడా అక్కడ రావడానికి వీల్లేదని, 144 సెక్షన్ పరీక్ష కేంద్రం బయట నిర్వహించబడుతుందని, ఎవరు కూడా అక్కడ గుమ్మగూడడానికి వీల్లేదని కూడా చక్కనైనటువంటి ఆదేశాలు కూడా మేము ఇవ్వడం జరిగింది. మరి మన మండలంలో మొత్తం విద్యార్థులు 610 మంది విద్యార్థులు, వీరిలో 591 మంది విద్యార్థులు మన మండలంలోని ఈ 6 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్నారు. గుంజిలింగ్ పాఠశాల, జెడ్పిహెచ్ఎస్ గుంజిలి, కొత్తపల్లి పాఠశాల విద్యార్థులు మాత్రం నందిపేట మండలంలోని ఐలాపూర్ పాఠశాల, జెడ్పిహెచ్ఎస్ ఐలాపూర్ పాఠశాలలో వాళ్ళు పరీక్షలు అటెండ్ అవుతున్నారు. టోటల్ 610 మంది విద్యార్థులు. సో కేంద్రాల వారీగా మాక్లూరులో అయితే 158 మంది అత్యధికంగా అటెండ్ అవుతున్నారు. మాణిక్ మండార్ పాఠశాలలో 100, శ్రీచంద్రలో
123 మంది, మదనపల్లిలో 86, కల్లల్లో 65 మంది విద్యార్థులు పరీక్ష రాయడం జరుగుతోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. పరీక్షా కేంద్రాల్లో కలెక్టర్తో పాటు అధికారుల తనిఖీలు. తప్పుల తడకగా దిక్సూచి బోర్డులు, దారి తప్పుతున్న ప్రయాణికులు. బాన్సువాడ పట్టణంలో భారీ దొంగతనం, రూపాయలు 30 లక్షలతో చోరుల పలాయనం. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తుందని ఆందోళన. కలెక్టరేట్ వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.